हेलो स्टूडेंट्स, वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ वाटर रिसोर्सेस इंजीनियरिंग। ई क्लास लो मैं टॉपिक वो रेजिम चैनल अलॉन्ग विथ टू थियरीज। सो फर्स्ट ऑफ ऑल कैनाल डिजाइन ऑन अकाउंट ऑफ एरोजन इन कैचमेंट एंड ड्रेनेज बेसिन रिवर्स रिसीव ह्यूज क्वांटिटी ऑफ सेडिमेंट हैविंग फाइन सिल्ट। सो एपड़ते एरोजन अने जो कैचमेंट एरियास ड्रेनेज बेसिन्स कैचमेंट अंटे बेसिकली एपड़ते रेन वाटर फॉलो अवुतुंदो सो अच्छे अभी फ्लो अयि रिवर्स लो गानी लेक्स लो गानी कलिसिपोतुंदि कदा ये एरिया थ्रू अला जरुगुतुंदो वाटिनि कैचमेंट एरियास अनि चेप्पेसि अंटारु। ड्रैनेज बेसिन्स अंटे बेसिकली ड्रैन अयिपोडन अन्नमाट, अंटे पेरुतोने तेलुस्तुंदि कदा ड्रैन अवडम अंटे एंद अक्कडि नुंचि स्ट्रीम लागा फ्लो अयिपोडन अन्नमाट। सो एप्पुडैते ఒక డైరెక్షన్ ఒక స్ట్రీమ్ ని అది అడాప్ట్ చేసుకుంటుందో బేసికల్లీ అది క్యాచ్మెంట్ ఏరియానే మనం డ్రైనేజ్ బేసిన్ అని చెప్పేసి అంటామన్నమాట। సో ఆ ఏరియా ఏదైతే అక్కడ రెయిన్ వాటర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో ప్రెసిపిటేషన్ రాను, నాట్ ఓన్లీ రెయిన్ వాటర్ ప్రెసిపిటేషన్లో ఏమేమి వస్తాయి, స్నో కూడా స్నోఫాల్ కూడా వస్తుంది కదా, ఓకే స్నోఫాల్ వస్తుంది అండ్ అదేవిధంగా రెయిన్ వాటర్ వాటర్ కూడా వస్తుంది, దాన్ని మనం రెయిన్ అని చెప్పేసి అంటాము। సో వాట్ ఎవర్ ద ప్రెసిపిటేషన్ ఈజ్ కన్సిడర్డ్ దట్ ఆల్ కమ్స్ అండర్ ద డ్రైనేజ్ బేసిన్ అనమాట। ఎప్పుడైతే అది ఫ్లో అవుతుందో ఒక స్ట్రీమ్లో దాన్ని మనం డ్రైనేజ్ బేసిన్ అని చెప్పేసి అంటాము। సో ఎప్పుడైతే అక్కడ ఎరోషన్ జరుగుతుందో ఆ మూవ్ అవ్వడం వల్ల ఆ స్ట్రీమ్ ఏదైతే ఫామ్ అయిందో దానివల్ల ఓకే రివర్స్ రిసీవ్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ సెడిమెంట్. సో అది రివర్స్లోనే చివరికి వెళ్ళి కలుస్తుంది కదా, సో అప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సెడిమెంట్ అనేది ఫామ్ అయిపోతుంది ఆబ్వియస్లీ। ఎప్పుడైతే ఓకే ఎరోషన్ జరుగుతుందో అప్పుడు మట్టి అనేది కూడా దాంతోపాటు ఫ్లో అయిపోతుంది, సో అప్పుడు హ్యూజ్ సెడిమెంట్ అనేది రివర్లో కలిసిపోతుంది। సో అది ఎలా ఉంటుందంటే దాని యొక్క క్వాలిటీ ఫైన్ సిల్ట్ కోర్స్ శాండ్, ఫైన్ సిల్ట్ ఉంటుంది అండ్ అదేవిధంగా కోర్స్ శాండ్ ఉంటుంది। సిల్ట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా, ఓకే కోర్స్ సిల్ట్, మీడియం సిల్ట్, ఫైన్ సిల్ట్. సో అలాగా సిల్ట్లో చూసుకున్నట్టే కనుక ఫైన్ సిల్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవే మాత్రం ఫ్లో చేస్తాయి అన్నమాట। అండ్ శాండ్లో చూసుకుంటే కనుక ఫైన్ శాండ్ ఉంటుందో అది మూవ్ చేయదు, కోర్స్ శాండ్ ఏదైతే ఉందో అది మూవ్ చేస్తుంది అన్నమాట ఎరోషన్ వల్లగా। సో ఏ పోర్షన్ ఆఫ్ విచ్ ఎంటర్స్ ఇంటూ కెనాల్ ఆల్సో, దానివల్ల కెనాల్లో కూడా ఎప్పుడైతే రివర్లో అది కలిసిపోతుందో సెడిమెంట్స్ ఫామ్ చేస్తాయో ఫైన్ సిల్ట్ కోర్స్ అండ్ ఫామ్లో అవి ఆబ్వియస్లీ కెనాల్లో మనం ఎప్పుడైతే డైవర్ట్ చేస్తామో రివర్ హెడ్ వర్క్స్ క్రియేట్ చేసిన తర్వాత దాని తర్వాత కెనాల్లో కూడా ఆబ్వియస్లీ ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది। సో డిజైన్ ఆఫ్ కెనాల్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ సిల్ట్ ఇన్ ద వాటర్ అండ్ టైప్ ఆఫ్ బౌండరీ సర్ఫేస్ ఆన్ ద ఛానల్. సో ఆ బౌండరీ సర్ఫేస్ ఎలా ఉందో దాన్ని బట్టి ఉంటుంది అనమాట, రిజిడ్ బౌండరీ ఉంటే దాన్ని బట్టి ఓకే అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటే ఫ్లెక్సిబుల్ ఓకే, మరీ ఎక్కువగా ఫ్లో ఒక వెలాసిటీ ఉందనుకోండి ఏమైపోతుంది, ఈ సైడ్ సర్ఫేసెస్ అనేవి ఎరోట్ అయిపోయి దాని ద్వారా ఏదైతే సిల్ట్ ఉంటుందో అది వాటర్తో పాటు ఫ్లో అయిపోయి ఓకే ఓవరాల్గా వాటర్ అనేది పొల్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట। సో బౌండరీ సర్ఫేస్ ఏదైతే ఉందో అది కూడా దీన్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఒకవేళ మరీ స్లోగా ఉంటే అప్పుడు సెటిల్మెంట్ అనేది జరుగుతుంది ఓకేనా, వెలాసిటీ అనేది మరీ స్లోగా ఉండకూడదు మరీ వేగంగా ఉండకూడదు, అది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము। సో డిజైన్ ఆఫ్ కెనాల్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ సిల్ట్. సో క్వాంటిటీ ఏదైతే సిల్ట్ దాంట్లో ప్రెజెంట్ అయి ఉంటుందో ఆ సిల్ట్ ఒక క్వాంటిటీని కన్సిడర్ చేసుకొని మనం కెనాల్ అనేది డిజైన్ చేస్తామన్నమాట। అండ్ అదేవిధంగా టూ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది అన్నాడు, సో ఒకటి వచ్చేసి క్వాంటిటీ ఆఫ్ సిల్ట్, రెండోది వచ్చేసి టైప్ ఆఫ్ బౌండరీ సర్ఫేస్ ఆఫ్ ద ఛానల్. సో బేసికల్లీ రిజిడ్ బౌండరీ ఛానల్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా అన్లైన్డ్ ఛానల్స్ ఉన్నాయి, ఈ విధంగా అన్లైన్డ్ అల్యూవియల్ ఛానల్స్ ఉన్నాయి. సో ఈ రిజిమ్ ఛానల్స్ అంటేనే అన్లైన్డ్ అల్యూవియల్ ఛానల్స్ అన్నమాట, ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను. బేసికల్లీ రిజిడ్ బౌండరీ ఛానల్స్లో వెరాసిటీ అనేది ఎక్కువగా ఉండటం వల్ల సైడ్స్ అనేవి ఎరోట్ అయిపోయి దాంతోపాటు సిల్ట్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. అన్లైన్ ఛానల్స్లో బౌండరీ అనేది అంత టైట్గా అయితే ఉండదు, బట్ వెలాసిటీ ఏదైతే ఉంటుందో అది లోగా ఉంటుంది అన్నమాట, దానివల్ల సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. బట్ మనకు ఒక రకమైన ఛానల్ కావాలి, ఆ ఛానల్ వల్ల ఆ ఛానల్లో వెలాసిటీ ఏదైతే ఉందో అది ఎలా మెయింటైన్ అవ్వాలంటే ఎక్కువ స్పీడ్ ఉండకూడదు అండ్ అదేవిధంగా తక్కువ ఉండి సెటిల్మెంట్ కూడా చేయకూడదు అన్నమాట. సో దానికోసము టూ టైప్స్ ఆఫ్ థియరీస్ మన దగ్గర ఉన్నాయి అటువంటి ఛానల్ డిజైన్ చేయడానికి కోసము, కెనడీస్ థియరీ ఒకటి, లేసిస్ థియరీ ఒకటి. సో కెనడీస్ థియరీ అనేది కెనడీ అనే ఆయన ఓకే ప్రపోజ్ చేసింది ఆర్ అదర్వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసింది అని చెప్పేసి అనుకోండి. సో ఆయన ప్రకారంగా ఏంటంటే ఎడీస్ ఏవైతే జనరేట్ అవుతాయో వాటర్లో అవి ఫ్రిక్షన్ వల్ల జనరేట్ అవుతాయి అని చెప్పేసి ఆయన చెప్పడము. ఫ్రిక్షన్ బిట్వీన్ వాటర్ అండ్ ఛానల్ సర్ఫేస్, ఏదైతే ఛానల్ సర్ఫేస్ ఉంటుందో
ఓకే ఆ ఛానల్ సర్ఫేస్ అండ్ వాటర్ మధ్యలో ఫ్రిక్షన్ వల్ల అంటే వాటర్ మూమెంట్ జరుగుతూ ఉంటుంది కదా వాటి మధ్యలో ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది కదా ఆ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ అమౌంట్లో వెళ్తూ వెళ్తూ హైక్ తీసుకొని దాని తర్వాత ఎడీస్ అనేవి ఈ విధంగా పిక్చర్లో చూపించినట్టు క్రియేట్ అవుతాయి అన్నమాట ఎడీస్ ఓకే దాని తర్వాత ఏమవుతుందంటే సిల్ట్ సపోర్టింగ్ పవర్ ఆఫ్ ఏ ఛానల్ డిపెండ్స్ ఆన్ ఎడీస్ జనరేటెడ్ ఫ్రమ్ ద బెడ్ ఆఫ్ ద ఛానల్ సిల్ట్ సపోర్టింగ్ పవర్ ఏదైతే ఉంటుందో ఓకే సిల్ట్ని సపోర్ట్ చేయగల కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ ఛానల్కి అది వచ్చేసి దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది ఓకే సారీ దేని నుంచి జనరేట్ అవుతాయంటే ఫ్రమ్ ద బెడ్ ఆఫ్ ద ఛానల్ అంటే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద ఛానల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద లేక్ ఆర్ రివర్ ఆర్ వాట్ ఎవర్ ద ఛానల్ ఈజ్ ఓకే అండ్ ద వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ దీస్ ఎడీస్ ట్రైస్ టు మోర్ దాన్ సెడిమెంట్ అప్వర్డ్స్ మూవ్ ద యాక్చువల్ అది మూవ్ ద సెడిమెంట్ అప్వర్డ్స్ సో ఈ వర్టికల్ కాంపోనెంట్ ఏం చేస్తాయంటే ఎడీస్లో ఏవైతే వర్టికల్ కాంపోనెంట్ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా సో ఈ వర్టికల్ కాంపోనెంట్ మీన్స్ వాటి యొక్క డైరెక్షన్ ఎప్పుడైతే బాటమ్ టు అప్వర్డ్ సైడ్ తీసుకుంటాయో ఆ వర్టికల్ మూమెంట్ వల్ల సెడిమెంట్స్ అనేవి కూడా పైకి వచ్చేస్తాయి అన్నమాట వైల్ వెయిట్ ఆఫ్ ద సెడిమెంట్ ట్రైస్ టు బ్రింగ్ ఇట్ డౌన్ ఓకే దాని యొక్క వెయిట్ అనేది కిందకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి బట్ ఎడీస్ అనేవి వాటిని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి హెన్స్ సెడిమెంట్ రిమైన్స్ ఇన్ సస్పెన్షన్ అటువంటప్పుడు అది సస్పెన్షన్లో ఉండిపోతుంది అన్నమాట సస్పెండెడ్ పార్టికల్స్గా అది బిహేవ్ చేస్తుంది ఎడీస్ జనరేటెడ్ ఫ్రమ్ ద సైట్స్ వర్ నెగ్లెక్టెడ్ ఏవైతే ఎడీస్ సైట్స్ నుంచి అంటే మధ్యలో కాకుండా సైట్స్ ఏదైతే ఛానల్ సైట్స్ ఉంటాయో అక్కడి నుంచి జనరేట్ అయితే అవి నెగ్లెక్ట్ చేయబడతాయి అన్నమాట అంటే వాటిని అటువంటి ఎడీస్ని మనం ఎడీస్గానే కన్సిడర్ చేయము బికాస్ దే ఆర్ హారిజాంటల్ ఫర్ ద గ్రేట్ పార్ట్ ఎందుకంటే వాటిలో వర్టికల్ కాంపోనెంట్ ఒక ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంటుంది హారిజాంటల్ కాంపోనెంట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండి హారిజాంటల్ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట సో ఆ హారిజాంటల్ మూమెంట్ వల్ల పార్టికల్స్ ఏదైతే ఉంటాయో అవి వాటి యొక్క వర్టికల్ వెయిట్ వల్ల కిందకి సెటిల్ అయిపోవడానికి అవి ప్రయత్నిస్తాయి వాటికి ఎక్కువ అంటే వాటికి అగేన్స్ట్గా ఏది అప్వర్డ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట సో అప్పుడు ఏం జరుగుతుంది అది సస్పెన్షన్లో ఉండదు ఓకే సో అందుకని వాటిని ఆ ఎడీస్ని సైట్స్లో క్రియేట్ అయితే మనం నెగ్లెక్ట్ చేస్తాము ఫర్ ద గ్రేటర్ పార్ట్ హెన్స్ దే హ్యావ్ వెరీ లిటిల్ సిల్ట్ సపోర్టింగ్ పవర్ అందుకని వాటికి చాలా తక్కువగా సిల్ట్ సపోర్టింగ్ పవర్ అనేవి ఉంటాయి కెనడీ ఇంట్రడ్యూస్డ్ ద టర్మ్ క్రిటికల్ వెలాసిటీ ఒకటి వెలాసిటీ ఉంటుంది ఒకటి క్రిటికల్ వెలాసిటీ ఉంటుంది ఆ క్రిటికల్ వెలాసిటీ ఎందుకు టర్మ్ డివైస్ చేశారంటే దీనికంటే ఆ వెలాసిటీ మించితే ఓకే దట్ మీన్స్ వాటర్ అనేది పొల్యూట్ అవ్వడము వాటర్ అనేది సిల్ట్ని క్యారీ చేసి ఓకే వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట విచ్ విల్ బీ అన్ ఈవెన్ ఫర్ అస్ ఇన్ ద ఫ్యూచర్ ఓకే అవన్నీ ఆ క్రిటికల్ వెలాసిటీని వన్స్ ఎక్సీడ్ చేస్తే అలా జరుగుతాయి అంటే అది అవి మనకు హానికరంగా మారవచ్చు అని చెప్పేసి ఈ టర్మ్ని డివైస్ చేశారనమాట దాన్ని క్రిటికల్ వెలాసిటీ అని చెప్పేసి అంటారు ఓకే బేసికలీ ఇది ఒక వెలాసిటీ మాత్రమే దాన్ని మనం వి నాట్ రిప్రజెంట్ చేస్తాం విచ్ విల్ కీప్ ఛానల్ ఫ్రీ ఫ్రమ్ సిల్టింగ్ అండ్ స్కోరింగ్ ఓకే ఈ క్రిటికల్ వెలాసిటీ లోపు ఏదైతే వెలాసిటీ ఉంటుందో అది మనకు సిల్టింగ్ నుంచి కానీ స్కోరింగ్ నుంచి కానీ మనకు ఏం చేస్తుంది రెసిస్టెన్స్ అనేది ఇస్తుంది నేదర్ సిల్టింగ్ జరగదు నార్ స్కోరింగ్ జరగదు ఓకే ఇప్పుడు క్రిటికల్ వెలాసిటీ చూడండి అతను ఆయన ఈ ఎంపెరికల్ ఫార్ములా చెప్పేశాడు దీన్ని బట్టి మనం చూసుకోవాలి సో 0.55 MY/0.64 అన్నమాట క్రిటికల్ వెలాసిటీ ఫార్ములా వచ్చేసి ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం సో ఏంది ఇక్కడ ఎం అంటే ఏంది వై అని అంటే ఏంది ఎం అంటే ఇక్కడ క్రిటికల్ వెలాసిటీ రేషియో హూస్ వాల్యూ డిపెండ్ ఆన్ టైప్ ఆఫ్ సాయిల్ ఒకవేళ టైప్ ఆఫ్ సాయిల్ అనేది కోర్స్గా ఉందనుకోండి దాని వాల్యూ 1 to 1.2 మధ్యలో తీసుకుంటాం ఒకవేళ టైప్ ఆఫ్ సాయిల్ అనేది ఫైన్ సాయిల్ ఉందనుకోండి దాంట్లో ఉండే సాయిల్ ఎగ్జిస్ట్ అయ్యే సాయిల్ దాని యొక్క వాల్యూ మనం 0.7 to 1 మధ్యలో తీసుకుంటాం అన్నమాట ఓకే ఇది ఎం వాల్యూ ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం అండ్ అదేవిధంగా వై వాల్యూ వచ్చేసి డెప్త్ ఆఫ్ ఫ్లో ఇన్ మీటర్స్ అన్నమాట డెప్త్ ఆఫ్ ఫ్లో ఇన్ మీటర్స్ ఈ విధంగా మనము ఆ వాల్యూస్ని పుట్ చేసి ఓవరాల్గా క్రిటికల్ వెలాసిటీ అనేది క్యాలిక్యులేట్ చేసి కంక్లూడ్ చేసి చెప్తామన్నమాట సో ఈ దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద డిజైనింగ్ ఆఫ్ ఏ రెజిమ్ ఛానల్ సో అన్లైన్డ్ అల్యూవియల్ ఛానల్ ఆర్ రెజిమ్ ఛానల్ బట్ ఏంది డ్రాబ్యాక్స్ ఆఫ్ కెనడీస్ థియరీస్లో ఏమేమి డ్రాబ్యాక్స్ ఉంటాయంటే కట్టర్స్ ఈక్వేషన్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద మీన్ వెలాసిటీ ఆఫ్ ఫ్లో హెన్స్ లిమిటేషన్ ఆఫ్ కట్టర్స్ ఈక్వేషన్ ఆర్ ఆల్సో ఇన్కార్పొరేటెడ్ ఇన్ కెనడీస్ థియరీ
బేసికల్లీ కట్టర్స్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది మనకు మీన్ వెలాసిటీని డిటర్మైన్ చేసి చెప్పడానికి ఉపయోగిస్తాం అన్నమాట. సో ఈ కట్టర్స్ ఫార్ములా అనేది బేసికల్లీ వెలాసిటీ ఆఫ్ ఫ్లోని కనుక్కోవడానికి డివైస్ చేయబడింది అన్నమాట. ఇది బేసికల్లీ కెనడీ అని ఆయన ఆర్జే కెనడీ అని ఆయన ప్రపోజ్ చేశాడు. సో ఈ విధంగా ఈ ఫార్ములాను పుట్అవుట్ చేసి మనము వెలాసిటీని మనం ఏం చేస్తాం ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఈ యొక్క కెనడీస్ థియరీలో ఇది కార్పొరేట్ అవ్వట్లేదు అన్నమాట. ఈ విధంగా అది అది ఒక ఫెయిల్యూర్లో కన్సిడరేషన్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దిస్ థియరీ ఇన్వాల్వ్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ విచ్ ఈజ్ టైమ్ కన్స్యూమింగ్. సో ఇదొక ట్రయల్ అండ్ ఎర్రర్ మాత్రమే మెథడ్ మాత్రమే అన్నమాట, యాక్యురేట్ మెథడ్ కాదు. ఓకే, చేజీస్ ఈక్వేషన్లో ఉన్నట్టుగా దీంట్లో కట్టర్స్ ఈక్వేషన్లో మనకు యాక్యురసీ ఉండదన్నమాట. సిల్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ సిల్ట్ గ్రేడ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్. ఏదైతే సిల్ట్ ఉంటుందో, సిల్ట్ ప్రెజెంట్ అయి ఉంటుందో, ఓకే, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేము. అండ్ అదేవిధంగా గ్రేడ్ అంటే టైప్ ఆఫ్ సిల్ట్, దానికి గ్రేడ్స్ ఇస్తాం కదా మనం జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో చదువుకొని ఉంటాము. ఆ విధంగా గ్రేడ్ని కూడా మనం క్లాసిఫై చేసి చెప్పలేము. ఈ ఫలానా రిజిన్ ఛానల్లో ఏ టైప్ ఆఫ్ ఏ గ్రేడ్ ఆఫ్ సిల్ట్ ఉంది అండ్ ఎంత కాన్సన్ట్రేషన్తో ఉంది అని చెప్పేసి కన్సిడరేషన్ చేయలేదన్నమాట దీంట్లో. బేసికల్లీ దాన్ని యాక్చువల్గా కన్సిడర్ చేసి క్యాలిక్యులేట్ చేసి డిటర్మైన్ చేయాలి. దాని తర్వాత దాని యొక్క నేచర్ని కంక్లూడ్ చేసి డిజైన్ చేయాలి. హవెవర్ దీంట్లో అది చేయలేదు, అందుకని దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గా మాత్రమే చెప్పవచ్చు. దిస్ థియరీ ఈజ్ నాట్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. ఓకే, ఓన్లీ సమ్ పీపుల్ యాక్సెప్టెడ్ దిస్ థియరీ, బట్ యూనివర్సల్లీ ఇది దీన్ని యాక్సెప్ట్ చేయబడలేదు. వాల్యూ ఆఫ్ ఎం ఈజ్ డిసైడెడ్ ఆర్బిటరీలీ. ఆర్బిటరీలీ అంటే ఏకపక్షంగా అని చెప్పేసి అర్థం అన్నమాట. దెర్ ఈజ్ నో ఈక్వేషన్ ఫర్ బెడ్ స్లోప్ ఆర్ విడ్త్ టు డెప్త్ రేషియో. బెడ్ స్లోప్ సంబంధించి ఒక ఈక్వేషన్ అంటూ ఏం లేదు. ఓకే, అండ్ అదేవిధంగా విడ్త్ టు డెప్త్ రేషియో అని చెప్పేసి అది కూడా కన్సిడర్ చేయలేదు. వితౌట్ విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ టు అప్టైన్ ఏ యూనిక్ సెక్షన్. ఓకే, మనం ఒక యూనిక్ సెక్షన్ డిజైన్ చేయడానికి ఈ విడ్త్ టు డెప్త్ రేషియో బీ బై డి రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఇక్కడ మనకు అది చెప్పబడలేదన్నమాట దీంట్లో. సో ఇవి డ్రాబ్యాక్స్ ఆఫ్ కెనడీస్ థియరీ. లెట్స్ మూవ్ టు లేసీస్ థియరీ. లేసీ క్యారీడ్ అవుట్ అన్ ఎక్స్టెన్సివ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ద డిజైన్ ఆఫ్ స్టేబుల్ ఛానల్ ఇన్ అల్యూవియం. అల్యూవియంలో ఆయన ఏం చేశాడు, అల్యూవియంలో ఆయన ఒక ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారనమాట ఒక స్టేబుల్ ఛానల్లో. అల్యూవియం అంటే బేసికల్లీ ఎప్పుడైతే ఫ్లడ్స్ వస్తాయో, ఫ్లడ్స్ వచ్చేసి దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఏదైతే సాయిల్ శాండ్ ఆర్ ఎర్త్ ఏదైతే రిమైన్ అవుతుందో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల దాన్ని అల్యూవియం అని చెప్పేసి అంటారు అన్నమాట. సో ఫ్లడ్స్కి గురైన ఏరియా ప్లేస్ ఆర్ సాయిల్ ఆర్ ఎర్త్ ఏదైనా దాన్ని అల్యూవియం అని చెప్పేసి అంటారు. హీ ఫౌండ్ మెనీ డ్రాబ్యాక్స్ ఇన్ కెనడీస్ థియరీ. ఆయన సొంతగా ఇన్వెస్టిగేట్ కూడా క్యారీ చేశారు. ఓకే, అవి కూడా అల్యూవియంస్ దగ్గర ఆయన యొక్క ఇన్వెస్టిగేషన్ని క్యారీ అవుట్ చేశారు. అండ్ అదేవిధంగా ఆయన కెనడీస్ థియరీలో చాలా డ్రాబ్యాక్స్ అనేవి చేసి దాంట్లో సరిపడాల్సిన అప్డేట్స్ అనేవి చేయడం జరిగిందనమాట. హీ ఎలాబొరేటెడ్ రెజీమ్ కాన్సెప్ట్. రెజీమ్ కాన్సెప్ట్ని ఆయన ఎలాబొరేట్ చేసి ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసి ఓకే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ ఫౌండ్ దట్ ఈవెన్ ఇఫ్ ఎ ఛానల్ ఈజ్ షోయింగ్ నో సిల్టింగ్ ఆర్ అండ్ నో స్కోరింగ్ ఇట్ మే నాట్ బీ ఇన్ రెజీమ్ యాక్చువల్లీ. ఓకే, కెనడీస్ థియరీ ప్రకారంగా ఆర్జే కెనడీ ఏం చెప్పారు, ఎప్పుడైతే సిల్టింగ్ అనేది స్కోరింగ్ అనేది జరగదో అటువంటి ఛానల్ని మనం రెజీమ్ ఛానల్ అని చెప్పేసి అనవచ్చు. బట్ లేసీ ఏమంటున్నారంటే అది గ్యారంటీ ఏమీ కాదు, స్కోరింగ్ సిల్టింగ్ జరగకపోయినా కానీ మేబీ అది రెజీమ్ ఛానల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని చెప్పేసి ఈయన ఒక కాన్సెప్ట్ అనమాట. దేర్ఫోర్ డిఫరెన్షియేటెడ్ బిట్వీన్ త్రీ రెజీమ్ కండిషన్స్. సో ఈ విధంగా ఆయన త్రీ టైప్స్ ఆఫ్ కండిషన్స్లో ఉంచడం జరిగింది అనమాట, లేకపోతే త్రీ టైప్స్ ఆఫ్ ఛానల్స్లో క్లాసిఫై చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి ట్రూ రెజీమ్, ఇనిషియల్ రెజీమ్, ఫైనల్ రెజీమ్. ట్రూ రెజీమ్ కండిషన్ అంటే ఏంది, ఆర్టిఫిషియల్లీ కన్స్ట్రక్టెడ్ ఛానల్ ఏదైతే ఉంటుందో, కొన్ని వచ్చేసి న్యాచురల్లీ ఉంటాయి, కొన్ని వచ్చేసి ఆర్టిఫిషియల్లీ పర్పజెస్ కోసము పర్పజ్ని ఫిల్ చేయడానికి కోసము చేయబడే ఛానల్స్ ఉంటాయి, వాటిని ట్రూ రెజీమ్ ఛానల్స్ అని చెప్పేసి అంటారు. వాటిలో ఎగ్జిస్ట్ అయ్యే కండిషన్స్ని ట్రూ రెజీమ్ కండిషన్స్ అని చెప్పేసి అంటారు. ఆర్టిఫిషియల్లీ కన్స్ట్రక్టెడ్ ఛానల్ హ్యావింగ్ సర్టెన్ ఫిక్స్డ్ సెక్షన్, వాటి యొక్క ఫిక్స్డ్ సెక్షన్ కనుక వాటికి ఉండి ఉంటే అండ్ సర్టెన్ ఫిక్స్డ్ స్లోప్, ఫిక్స్డ్ సెక్షన్ అండ్ ఫిక్స్డ్ స్లోప్ ఉండి ఉంటే కెన్ బిహేవ్ ఇన్ రెజీమ్ ఓన్లీ ఇఫ్ ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. అటువంటప్పుడు అవి రెజీమ్గా బిహేవ్ చేయొచ్చు. ఎప్పుడంటే డిశ్చార్జ్ ఇస్ కాన్స్టెంట్, ఫ్లో ఈజ్ యూనిఫామ్,
silt charge in silt grade is constant. Canal is flowing through an incoherent alluvium which is of the same grade as that of alluvium transported. ఒకటి వచ్చేసి డిశ్చార్జ్ కాన్స్టెంట్ ఉండాలి, రెండు వచ్చేసి ఫ్లో యూనిఫామ్గా ఉండాలి. దట్ మీన్స్ ఒక ప్లేస్లో ఒకలాగా ఇంకో ప్లేస్లో ఒకలాగా ఉండకూడదు అన్నమాట ఫ్లో. అండ్ అదేవిధంగా సిల్ట్ ఛార్జ్ అండ్ సిల్ట్ గ్రేడ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలన్నమాట. ఒక ప్లేస్ దగ్గర ఒక సిల్ట్ ఒక టైప్ ఆఫ్ సిల్ట్ కాన్సన్ట్రేషన్ ఇంకో ప్లేస్ దగ్గర అలాగా ఉండకూడదు అన్నమాట. సో యూనిఫామ్గా ఉండాలి, మొత్తము కాన్స్టెంట్గా ఉండాలి. అండ్ అదేవిధంగా కెనాల్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ అండ్ ఇన్కోహెరెంట్ ఎల్యూవియం. బేసికలీ ఇన్కోహెరెంట్ సాయిల్ అంటే దేన్ని అంటారంటే, ఎంత స్పీడ్గా ఎంత ఈజీగా అది డిపాజిట్ అయ్యిందో ఒక చోట సాయిల్, అంతే ఈజీగా అది స్కోరింగ్ అనేది కూడా అక్కడ జరిగిపోతుంది అనమాట. స్కోరింగ్ SCORING కదా, SCOURING స్కౌరింగ్, ఓకే స్కౌరింగ్. కెనాల్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ అండ్ ఇన్కోహరెంట్ అల్యూవియం విచ్ ఈస్ ద సేమ్ గ్రేడ్ యాజ్ దట్ ఆఫ్ అల్యూవియం ట్రాన్స్పోర్టెడ్. ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేయబడిన అల్యూవియం ఉంటుందో అది వచ్చేసి ఇన్కోహరెంట్ అల్యూవియంకి సేమ్ గ్రేడ్గా ఉంటుంది అనమాట. ఇన్ ప్రాక్టీస్ ఆల్ దీస్ కండిషన్స్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్. సో ఈ కండిషన్స్ అన్నీ ఒకేసారి వచ్చి ఓకే ఎప్పుడూ కూడా ఒకే చోట రాలేవన్నమాట. ఒకటి వస్తే ఒకటి రాకపోకుండా ఆ విధంగా జరగవచ్చు. సో ట్రూ రెజ్యూమ్ కనుక ఇవన్నీ వస్తేనే అవి అప్పుడు సాటిస్ఫై అవుతుంది అనమాట. అది ట్రూ రెజ్యూమ్ ఛానల్ అని చెప్పేసి చెప్పవచ్చు మనము. అదర్వైజ్ ఈ కండిషన్స్ అనేవి అన్నీ ఒకే చోట రాకపోతే దాన్ని మనం ట్రూ రెజ్యూమ్ ఛానల్ అని చెప్పేసి అనలేము. ఓకే, ఇనీషియల్ రెజ్యూమ్ కండిషన్ పేరుతోనే తెలుస్తుంది. ఇనీషియల్ స్టేజ్లో, దట్ మీన్స్ ఫస్ట్ స్టేజ్లో అది రెజ్యూమ్గా ఉండవచ్చు, అటెండ్ బై ఛానల్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ఇన్ సర్వీస్లో ఉన్నప్పుడు. ఓకే, ఆఫ్టర్ ఇట్ ఈస్ ఇన్ సర్వీస్. ఓకే, ఇఫ్ ఛానల్ ఈజ్ ఎక్స్కవేటెడ్ విత్ స్మాలర్ విడ్త్, ఛానల్ని ఏదైనా ఛానల్ కానీ తవ్వబడింది అది ఆర్టిఫిషియల్గా, బట్ దాని యొక్క విడ్త్ స్మాలర్గానే ఉంది, దాని యొక్క డెప్త్ హైగా ఇచ్చారు. బట్ ఓకే, ఫ్లాటర్ బెడ్ స్లోప్ ఫ్లాట్గా ఉందన్నమాట, ఎటువంటి స్లోప్ లేకుండా. దెన్ యాజ్ ద ఫ్లో టేక్స్ ప్లేస్ ఇన్ ద ఛానల్, బెడ్ స్లోప్ ఆఫ్ ద ఛానల్ ఈజ్ ఇంక్రీజ్డ్ డ్యూ టు డిపోజిషన్ ఆఫ్ సిల్ట్. ఓకే, ఎప్పుడైతే ఏ విధంగా అయితే ఫ్లో జరుగుతుందో ఛానల్లో, బెడ్ స్లోప్ అనేది ఇంక్రీజ్ చేయబడుతుంది సిల్ట్ యొక్క డిపాజిషన్ వల్ల. ఓకే, అర్థమైందా? అంటే ఇది ఈ ప్రాసెస్ జరుగుతుందన్నమాట న్యాచురల్లీ దానికి. అదే ఎప్పుడైతే సిల్ట్ అనేది వాటర్లో ఇంట్రడ్యూస్ అయిపోతుందో, క్యాచ్మెంట్ ఏరియాస్ ద్వారా ఫ్లో అవ్వబడుతుందో, రివర్స్లో కానీ లేక్స్లో కానీ ఎంటర్ అయ్యి దాని నుంచి ఈ విధంగా ఛానల్స్లో ఫ్లో అవుతుందో, కెనాల్స్లో ఫ్లో అవుతుందో, అప్పుడు ఈ విధంగా ప్రాసెస్ జరగడానికి అవకాశం ఉంది. హెన్స్ ద గివెన్ డిశ్చార్జ్ ఇస్ అలౌడ్ టు ఫ్లో త్రూ ద ఛానల్ ఆఫ్ స్మాలర్ విడ్త్. అందుకని మనము దానికి స్మాలర్ విడ్త్ ఇచ్చేసి ఫ్లోని అలో చేస్తామన్నమాట. అండ్ సైడ్స్ ఆఫ్ ఛానల్ ఆర్ సబ్జెక్టెడ్ టు లాటరల్ రిస్ట్రెయిన్ అండ్ కుడ్ హ్యావ్ స్కోర్డ్ ఇఫ్ ద బ్యాంక్ సాయిల్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ట్రూ అల్యూవియం. ఒకవేళ ట్రూ అల్యూవియంలో కనుక ఉండి ఉంటే, ఓకే, ఆ బ్యాంక్స్ ఏవైతే ఒడ్డు ఉంటుందో అవి స్కోర్ అయిపోవడానికి అవకాశం ఉండేది అన్నమాట. ఎప్పుడంటే ఎప్పుడైతే లాటరల్ రిస్ట్రెయిన్స్కి సబ్జెక్ట్ అయినప్పుడు, సైడ్స్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి కదా, అవి లాటరల్ రిస్ట్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సబ్జెక్ట్ అయితే స్కోరింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇన్ ప్రాక్టీస్ దే మే బి గ్రాస్డ్ ఆర్ మేబీ ఆఫ్ క్లే సాయిల్. ఓకే, మామూలుగా మన ప్రాక్టీస్లో అంటే ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దే మే బి గ్రాస్డ్, వాటిని అక్కడ గ్రాస్తో ఏదైతే అక్కడ అప్లై చేసేసి ఓకే మనం కంపెన్సేషన్ చేస్తాం అన్నమాట. లేకపోతే క్లే సాయిల్ అయినా కానీ మనం అక్కడ ప్లేస్ చేస్తాం, దేర్ఫోర్ దే మే నాట్ గెట్ ఎరోడెడ్. దాని ద్వారా అవి ఎరోషన్ అవ్వకుండా ప్రొటెక్ట్ అవ్వబడతాయి. హెన్స్ ఆ ఛానల్స్ విల్ అపియర్ టు బీ ఇన్ రెజీమ్. అటువంటి ఛానల్స్ మనము ఆర్టిఫిషియల్లీ ఈ విధంగా ఈ ఫంక్షన్స్ అన్నీ చేసిన తర్వాత ఆ ఛానల్ని మనం సమ్ వాట్ రెజీమ్గా చేసామని చెప్పేసి అనవచ్చు. దే హ్యావ్ అచీవ్డ్ ఓన్లీ వర్కింగ్ స్టెబిలిటీ డ్యూ టు రిజిడిటీ ఆఫ్ దేర్ బ్యాంక్స్. వాటి యొక్క ఏవైతే బ్యాంక్స్ ఉంటాయో వాటి యొక్క రిజిడిటీ వల్ల వర్కింగ్ స్టెబిలిటీ అనేది అచీవ్ చేసుకోగలిగాయి. సో ఛానల్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఛానల్స్ ఇన్ ఇనిషియల్ రెజీమ్ లేకపోతే ఇనిషియల్ రెజీమ్ ఛానల్స్. ఈ విధంగా అనాలిసిస్ థియరీ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ ఇనిషియల్ రెజీమ్ కండిషన్. ఓకే, ఈ రెజీము రెజాయిమ్ అని చెప్పేసి మీకు డిఫరెంట్ ప్రొనౌన్సేషన్స్ దొరకవచ్చు. ఒక్కో
ఓకే స్లాంగ్లో దీన్ని ఒక విధంగా చెప్తారు. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ ఏంటంటే మన ఎగ్జామ్లో రాయడమే. ఎగ్జామ్లో స్పెల్లింగ్ కరెక్ట్గా రాస్తే అతను రెజ్యూమ్ అయినా కానీ రిజైమ్ అయినా కానీ ఏదైనా ఒకటే. హవెవర్ ఓకే ఇనిషియల్ రిజైమ్ కండిషన్స్లో ఈ లేసిస్ థియరీ అనేది అప్లికబుల్ కాదన్నమాట. సో ఫైనల్ రిజైమ్ కండిషన్, ఇట్ ఈస్ ద అల్టిమేట్ స్టేట్ ఆఫ్ రిజైమ్ అటైన్డ్ బై ఏ ఛానల్ వెన్ బెడ్ స్లోప్ డెప్త్ ఆఫ్ ఫ్లో విత్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ఏ స్టేబుల్ ఛానల్ సెక్షన్. సో ఈ మూడింటిని మనం అడ్జస్ట్ చేసిన తర్వాత, ఓకే ఈ అడ్జస్ట్ ఎందుకు చేస్తాం, మనము స్టేబుల్ ఛానల్గా దాన్ని మార్చడానికి అడ్జస్ట్ చేస్తామన్నమాట. సో అప్పుడు రిజ్యూమ్ దాని యొక్క రిజ్యూమ్ కండిషన్ ఏదైతే ఉంటుందో అది అటైన్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు దాన్ని ఫైనల్లీ ఫైనల్ రిజ్యూమ్ కండిషన్ చెప్పేసి ఉంటాము. సచ్ ఏ ఛానల్ ఇన్ విచ్ ఆల్ ద వేరియబుల్స్ ఆర్ ఈక్వల్లీ ఫ్రీ, అన్ని వేరియబుల్స్ ఫ్రీగా ఉంటాయో, టు వేరీ హ్యాస్ ద టెండెన్సీ టు అటైన్ ఏ సెమీ ఎలెప్టికల్ సెక్షన్. ఓకే ఎలెప్టికల్ అంటే తెలుసు కదా, అదేవిధంగా సెమీ ఎలెప్టికల్ సెక్షన్ ఉంటుంది అనమాట. సెమీ ఎలెప్టికల్ సెక్షన్ని అది అటైన్ చేసుకుంటుంది. ఓకే ఎలిప్స్లో హాఫ్ పోర్షన్ చేస్తే ఏది ఏ విధంగా మీకు షేప్ వస్తుందో దాన్నే మనం సెమీ ఎలిప్టికల్ సెక్షన్ అని చెప్పేసి అంటాం. సో బేసికల్లీ ఎలిప్స్ అనేది ఈ విధంగా టోటల్గా ఉంటుంది కదా. ఓకే షేప్ ఆఫ్ ది ఎర్త్ ఆబ్సొల్యూట్ బట్ ఎలిప్స్ ఎలిప్టికల్ అని చెప్పేసి కూడా అంటారు కదా కొంతమంది. సో సెమీ ఎలిప్స్ అంటే ఈ విధంగా వస్తుంది. ఓకే ఐ థింక్ ఐ యు అండర్స్టూడ్ అంటిల్ దిస్. ఓకే ఇక క్లియర్ చేసేద్దాం. ఓకే దాని తర్వాత, వెన్ ఎ ఛానల్ ఈస్ ప్రొటెక్ట్ ఆన్ ద బెడ్ అండ్ సైడ్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ మెటీరియల్, ఎప్పుడైతే ఒక ప్రొటెక్టింగ్ మెటీరియల్తో మనం బెడ్ని కానీ సైడ్స్ని కానీ ప్రొటెక్ట్ చేస్తే ఛానల్ సెక్షన్ కుడ్ నాట్ బి స్కోర్డ్, ఛానల్ సెక్షన్ అనేది స్కోరింగ్కి సబ్జెక్ట్ అవ్వదన్నమాట. అండ్ దేర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ చేంజ్ ఇన్ లాంగిట్యూడినల్ స్లోప్, ఒకటి వచ్చేసి లాటరల్ స్లోప్ ఒకటి వచ్చేసి లాంగిట్యూడినల్ స్లోప్. త్రూ ద బెడ్ గనక ఏదైతే స్లోప్ మనకు అపియర్ అవుతుందో సిల్ట్ ఒక ఫార్మేషన్ వల్ల దాన్ని లాంగిట్యూడినల్ స్లోప్ అని చెప్పేసి అంటారు అన్నమాట. ఓకే ఎప్పుడైతే ఆ విధంగా బెడ్ అండ్ సైడ్స్ అనేవి ప్రొటెక్ట్ అవ్వబడతాయో ఛానల్ సెక్షన్ అనేది లాంగిట్యూడినల్ స్లోప్ త్రూ అది స్కోర్ అవ్వబడదు అన్నమాట. దీస్ ఛానల్ సెక్షన్స్ ఆర్ సెట్ టు బి ఇన్ పర్మనెంట్ రిజైమ్, అప్పుడు వాటిని మనం పర్మనెంట్ రిజైమ్ కండిషన్లో ఉన్నట్టు చెప్పవచ్చు అనమాట. దాన్నే మనం ఫైనల్ రిజైమ్ కండిషన్ అటైన్ అయ్యింది ఛానల్ అని చెప్పేసి చెప్తాము. సో ఈ క్లాస్లో ఇంతవరకే. స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.